అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త పిఆర్సీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడమే జరిగింది ఫ్రెండ్స్. సో మనకి అశుతోష్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి విషయాలకి, మనకి ఇప్పుడు ఇచ్చిన పిఆర్సీ జీవోలో ఉన్నటువంటి విషయాలకి ఎటువంటి సంబంధం లేదు అని మరోసారి స్పష్టమైంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 2 నెలల తర్వాత మనకి ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి మనకి మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక బహిర్గతమైంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై కొత్తగా పైసా భారం లేదు అని చెప్పి స్పష్టంగా చూస్తున్నాం ఫ్రెండ్స్. సో పిఆర్సీ అమలుతో ఖజానాపై అదనపు భారం పడటంపై ప్రభుత్వం ఇక్కడ ఉత్తుత్తి కబుర్లు చెప్పిందని చెప్పి మరోసారి మనకి స్పష్టమైందని చెప్పి న్యూస్ అయితే ఈరోజు రావడమే జరిగింది. సో ప్రభుత్వం అనుకున్న ప్రకారం జీవోలు ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఉద్యోగులు 2 నెలల జీతాలు అందుకుని అందరిలోనూ మనకి ఆవేశం చల్లబడిన తర్వాత మనకి ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి ముఖ్యంగా అశుతోష్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక బహిర్గత కావడమే జరిగింది. సో మనకి అశుతోష్ మిశ్రా యొక్క నివేదికలో 27% ఉద్యోగస్తులకు ఇవ్వాలి అని చెప్పి మనకి నిర్ధారించడమే జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి ఉపయోగం లేని ఈ పిఆర్సీ ద్వారా చాలా వరకు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ నేపథ్యంలో పెన్షనర్లు ఒక కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. సో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే జరిగింది, తమ యొక్క జీతాలకు సంబంధించి తగ్గింపుకు సంబంధించి ఉండకూడదు అని చెప్పి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 2019 జులై నుంచి 27% అయ్యా రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మాత్రమే కొనసాగుతుంది అని చెప్పి. సో మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.